ఏలెట్టి మహేశ్వరరెడ్డి ఈ 300 కోట్ల ముడుపుల గురించి ఒక ప్రస్తావన లేవనెత్తిండు. దానికి కంటిన్యూషన్లో ఈయన మా ఇంకా మేము ఎవరు కూడగొట్టడం మాకు 10 ఏళ్ళు ఈయనే ఉంటాడు అనేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మీరు అవోటి ఇవోటి మాట్లాడుతున్నారు, మేమందరం మంచుకున్నాం, ఒక దాటిపైనే ఉన్నాం, మాకేం గొడవలు లేవు, 10 ఏళ్ళు ఈయనే మాకు సీఎంగా ఉంటాడు అనేసి. ఒకటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మై వ్యూ హీ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ డిస్ట్రిక్ట్. మా ఎర్లియర్ డిస్ట్రిక్ట్లో లీడర్ మహేశ్వరరెడ్డి, హీ వాజ్ అన్ అడ్వకేట్ హిమ్సెల్ఫ్, ఐ నో హిమ్ పర్సనల్లీ. బట్ ఆయన తొందరపాటు, అంటే ఏదేదో మాట్లాడేస్తాడు. ఆయన పార్టీని విడిపెట్టి బీజేపీలోకి పోవడం కూడా ఒక తొందరపాటు చర్య. నిజానికి ఇప్పుడు ఎట్లుంటుందంటమ్మా, మనం నీళ్ళలో ప్రయాణిస్తున్నాం లేదా ఎయిర్లో ప్రయాణిస్తున్నాము, ట్రాప్స్ వస్తాయి, ఒక్కొక్కసారి కుదుపులకు లోనవుతుంది విమానం, దడుక్కని కిటికీలోంచి దూకేస్తావా చెప్పండి? నువ్వు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని ఆ పార్టీలోనే కొనసాగడమే వీరత్వం అంటారు, పార్టీ పట్ల నీ నిబద్ధతను వ్యక్తం చేస్తుంది. నీవు కొద్దిగా జస్ట్ వెక్కిళ్ళొస్తే అన్నం కక్కేసే టైప్ వేయలేదు మహేశ్వరరెడ్డి. ఎందుకు పోయినాడు పార్టీలోంచి? ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడు? అయ్యో నేను కాంగ్రెస్లో ఉంటే మంత్రి నవ్వు, నేను కాంగ్రెస్లో ఉంటే నాకు మంచి భవిష్యత్తు ఉండే, అనవసరంగా రేవంత్ రెడ్డితో గొడవపడి నేను పోయినాను కదా, వాడు వీడు చెప్తే ఈయనకు టికెట్ ఇవ్వడని అదని ఇదని చెప్పుడు మాటలు విని తన రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేసుకున్న వ్యక్తి ఏలేడు మహేశ్వరరెడ్డి. ఇక ఆయనే మాట్లాడిన మాటలను చాలా గొప్ప సీత్రీకరించి ఆయన చెప్పిందే గాస్పల్ ట్రూత్ అని నమ్మాలంటే నాలాంటి వాడు నమ్మ. ఐఎమ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫెలో, ఐ నో వాట్ ఈజ్ వాట్ అన్నారా. నేను అంత ఈజీగా నమ్మను. అఫ్కోర్స్ మేము టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణ కోసం అని చెప్పి కాంగ్రెస్ను పరిత్యజించి టీఆర్ఎస్లోకి పోయినా మై సూట్ కేస్ వాజ్ ఆల్వేస్ ఇన్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్ వాదుల్లాగానే బీఆర్ఎస్లో కూడా ఉన్నాం. మేము ఎప్పుడు కాంగ్రెస్ వ్యవస్థని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ బీఆర్ఎస్లో చేరి బూతులు తిట్టలేదు. మేమున్నాము తెలంగాణ ఒక స్వరాష్ట్రం ఏర్పడాలా, తెలంగాణ అవసరమని అనుకున్నాం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే సహజంగా కాంగ్రెస్ భావజాలానికి అట్రాక్ట్ అయి ఉన్నవాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేసినారు, హోమ్ కమింగ్ చేసినారు. పోయేటప్పుడు తన అవసరాలు తీరిన తర్వాత ఎట్లయితే కిరాయి వాడు ఫ్యాన్లు ట్యూబ్లైట్లు అన్ని పీక్కొన్నట్టు పీక్కొని పోయి వచ్చిన వాళ్ళకే ఏ పార్టీ పట్ల లాయల్టీ ఉండదు. కానీ ఎవరైతే ఒక ప్రిన్సిపల్ కోసం అని ఒక ఆయన ప్రిన్సిపల్ దే గో అవుట్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఓంకార్ గారు సిపిఐఎం నుంచి బయటకు వెళ్ళాడు, మళ్ళా జీవితకాలంలో వాపసు రాలేదు, వచ్చినాడా? అట్లా ఎంతమంది పార్టీలు వదిలేదు. చెప్తున్నాను మీకు, ఒక పార్టీని ఫిజికల్ కండ వాళ్ళు మర్చిపోయి మనం డిజిటల్ కండ వాళ్ళ పరిస్థితికి వచ్చినాం. నేను అనేది ఏమంటే తన సొంత పార్టీని విడిచిపెట్టడము అనేది ఆత్మహత్య సదృశమైనటువంటి మాట. ఆ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఎంతో మదన పడాల. ఇప్పుడు దాన నాగేందర్ ఇంత పొడుగు లకౌట్ అవుతున్నారు రాష్ట్రం, బీసీలకి అన్యాయం జరిగింది, అదే పాయింట్ పెట్టాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళేటప్పుడు. మళ్ళీ సీఎం బీఆర్ఎస్ మారుస్తారమ్మా వీళ్ళు, వీళ్ళంతా స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వీళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను మళ్ళా అమ్మ నాకు ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే గిన్న రోజులు నేను అధికారం లేకుండా నేను ఉండలేను, మనం చేసిన పనులన్నీ చాలా గొప్ప గొప్ప పనులు సాధించినాము, మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి మన మీద ఎంక్వైరీలు పెడితే మనం చచ్చిపోతాం, జైళ్ళలో మనం పోతాం, అయిపోయి అమ్మ జై అంటే అయిపోయి ఒక కండు కప్పుకుంటే అయిపోయి వాళ్ళకి ఏముంటుంది, సిగ్గు మానం ఎగ్గు ఏమైనా ఉంటుందా? చటక్కని చేరుతారు, క్షణాల మీద మారుస్తారు. ఈవెన్ నటులు కూడా ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి వస్తే పాత పాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు బయటికి అన్యాపదేశంగా మాట్లాడతారు, కానీ వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు ఆ పాత్రలో జీవిస్తారు. సేమ్ ఆ బీసీ క్లాస్ యూజ్ చేసుకొని సేమ్ అందులో నుంచి వచ్చినప్పుడు ఇదే యూజ్ చేసారు, ఇందులో నుంచి వచ్చినప్పుడు అదే యూజ్ చేసారు. బీసీలకు సముచిత న్యాయం లేదు, జరగట్లేదు. మరి ఇప్పుడు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇప్పించాడు? అదే దానం నాగేందర్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ గెటింగ్ బీసీ టికెట్స్. ఏముంది ఆయన బీసీయా? బాగా మదమెక్కిన బీసీ ఆయన బీసీ అమ్మా. ఒక ఒక రకంగా బలంగా ఉన్నటువంటి 300 కాపులు, మీరు ఒక విషయం చెప్తున్నాను వినండి, బలంగా ఉన్న 300 కాపులను చీల్చాలన్న కుట్ర జరుగుతుంది. బలంగా ఎవడు ఉండడానికి వీల్లేదు, విన్నారా? ఇవ్వడానికి సీట్లే లేవా బీసీలకి ఈ రాష్ట్రంలో? పట్టేప్పుడేమో ఆంధ్ర బీసీలు కావాలి. ప్రకటించిన వాటిలో 6 సీట్లు రెడ్డిస్కి ప్రకటించినారు ఆల్మోస్ట్. ఇంకా మిగతా కొన్ని చోట్ల ఇప్పుడు నేను అన్నాను బీసీల తరఫున మాట్లాడితే నువ్వు యాంటీ రెడ్డి అంటారు,
మరి మీరు రెడ్డి, నేను బ్రాహ్మణ్, బట్ కానీ జనరలైజ్ చేసి మాట్లాడుకుంటే మనం అంటే ఆయన వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కొంతమంది ఈ ఈక్వేషన్స్ అసలు ఎన్నడన్నా మనస వాచ కర్మణ బీసీల కోసం కృషి చేసినటువంటి చరిత్ర ఉందా? హనుమంతరావు ఏమో పాపం కింద విధవాడు బతుకుంటాడు, ఇప్పుడు కూడా ఎవరా పోయి మీరంతా ఖమ్మం సీట్ నాదే అని చెప్పుకుంటున్నాడు. ఇంకా వాళ్ళేమో ఖమ్మంలో ఎవరు తెర పైకి తెద్దామని వాళ్ళు ఉన్నారు. ఈ బీసీలో ఇట్లానే ఉంటారమ్మా. విషయం చెప్పన్నా, ఆయన ఎవరు, శ్రీపతి రాజేశ్వరరావు అని ఒక ఆయన ఉండే, ఒక పక్క చెన్నారెడ్డితో కంటెస్ట్ చేసినాడు సనత్ నగర్లో 89లో. అసలు దాదాపుగా చెన్నారెడ్డి లైక్లీ టు బి డిక్లేర్డ్ యాజ్ ఎలక్టెడ్. మేము చెన్నారెడ్డి ఇంట్లోనే ఉన్నాం కౌంటింగ్ జరుగుతున్నప్పుడు. వ్యూఆర్ దేర్ ఇన్ చెన్నారెడ్డి రెసిస్, దట్ వాజ్ ఏ రేర్ గ్లోరీ విచ్ వాస్ గివెన్ టు అస్. ఒక పక్క ఆయన చేస్తున్న కూడా ఇంకా శ్రీపతి రాజేశ్వర ఏం చెప్తుంది సార్, మేము ఇంకా కూడా గెలుస్తున్నాం, నేను ఇంకా 10,000 ఓట్లు వెంచేటివి ఉన్నాయి, నేను గెలుస్తాను అని చెప్పుకున్నాడు. అదే రోజున ఒక పక్క చిత్తరంజన్ దాస్ ఏమో ఎన్టీ రామారావుని ఓడగొడుతూ ఆయన మెజారిటీలో ఉంటున్నాడు. చెన్నారెడ్డి గారు ఇట్లా టేబుల్ ఇట్లా కొట్టి, హీ డిఫీటెడ్ మీ, హీ చీటెడ్ మీ, నవ్ ఐఎమ్ గెటింగ్ హిమ్ డిఫీటెడ్ త్రూ ఏ వర్కర్ ఆఫ్ అవర్ పార్టీ. యువర్ ఆల్ సేయింగ్ నో టీడీపీ ఈజ్ ఇండిస్పాన్సిబుల్. దిస్ ఇస్ వాట్ హీ యూజ్, దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఎంప్లాయిడ్ బై డాక్టర్ చెన్నారెడ్డి వితాస్. మీరు అన్నారు కదా ఎన్టీ రామారావును పోడగొట్టడం అసాధ్యం అన్నగా, ఇగో మేము సాధించి చూపెట్టినా ఉన్నారు. బీఆర్ఎస్ను ఓడించడం కూడా అసాధ్యం అని అన్నారా లేదా? అసలు మొత్తం కంప్లీట్గా 100 మంది చాణక్యుల యొక్క రాజనీతిజ్ఞతనంతా కేసీఆర్కి ఆపాదించిన ఈటల రాజేందర్ అంటే వాళ్ళందరూ అన్నారా లేదా? చిత్తు చిత్తుగా ఓడినాడా లేదా? ఇఫ్ ఎన్ ఐడియా హ్యాస్ టు గో ఇట్ విల్ గో. ఎందుకంటే రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు అనే దానికి రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు అడుగులమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.